హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిచెన్ రుచులు. మా కిచెన్ రుచులు ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం కాదర్ వలీ గారు చెప్పిన సిరిధాన్యాల్లో ఒకటైన సామెల బియ్యంతో తయారు చేసుకునే దోశల్ని ఎలా చేసుకోవాలనేది తెలుసుకుందాం. దీనివల్ల అధిక బరువు ఎలా తగ్గచ్చు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి తయారు చేసుకునే విధానంలోకి వెళ్ళిపోదామా? రండి. మొదటిగా 2 గ్లాసుల సామ బియ్యం తీసుకోవాలి. మీకు తోచినంత గ్లాస్ తీసుకుని అది 2 గ్లాసులు వేసుకోవాలి. దానికి 1 గ్లాసు మినప్పప్పు వేయాలి. గుండు మినప్పప్పు అయితే మంచి రుచి వస్తుంది. అయితే ఇలా వేసిన తర్వాత కొద్దిగా మెంతులు కూడా వేసుకోవాలి. మెంతులు వేసుకోవటం వల్ల మనకి డయాబెటీస్ లాంటి రోగాలు ఏమైనా ఉన్నా కూడా కంట్రోల్లో ఉంటాయి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం కడుక్కోవాలి. సిరిధాన్యాల్లో ఎక్కువగా డస్ట్ ఉండడం వల్ల 2 సార్లు కడుక్కుంటున్నాము, అందుకని 2 సార్లు కడుక్కోండి. ఇప్పుడు కడుక్కున్న తర్వాత దీనిలో మనం నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. ఎన్ని నీళ్లు పోయాలి అంటే దోశల పిండికి రుబ్బుకోవడానికి ఎంత నీరు అయితే కావాలో అంత నీరు పోసి నానబెట్టుకోవాలి. ఎందుకంటే నానబెట్టుకోవడంలో మనకి రాత్రంతా నానబెడతాం కదా, అంటే 6 గంటలు నానబెట్టుకోవాలి. అలా నానబెట్టడం వల్ల దీనిలో ఉన్న పోషకాలన్నీ ఆ నీళ్ళల్లో ఉంటాయి. అందుకని మనం పిండి రుబ్బుకునేటప్పుడు ఆ నీళ్ళని వాడుకోవాలి. చూసారా అండి, పిండి రెడీ అయిపోయింది. ఈ పిండితో ఇప్పుడు మనం దోశలు వేసుకోవచ్చు. చూసారా చక్కగా పిండి అనేది ఎంత బాగా వచ్చిందో, మెత్తగా వచ్చింది. ఇది సామెల బియ్యం నిజంగా బరువు తగ్గడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఆడవాళ్ళకి కూడా సామెల బియ్యం తినటం వల్ల గైనకల్ ప్రాబ్లమ్స్ అన్నీ దూరం అయిపోతాయి. ఇప్పుడు పిండి తీసుకున్నానని ఇది దోశల పిండికి కావాల్సినంత కన్సిస్టెన్సీలో తీసుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని పెనం మీద వేసుకుని చక్కగా దోశల్లాగా వేసుకోవాలి. ఈ దోశలు అనేవి రాత్రిపూట తినటం వల్ల మనకి అధిక బరువు తగ్గడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎందుకంటే రాత్రిపూట వరి అన్నం లేదా గోధుమ చపాతీలు తినడం వల్ల ఎక్కువగా కార్బోహైడ్రేట్స్, తక్కువగా ఫైబర్ ఉన్నందువల్ల త్వరగా అరిగిపోయి రక్తంలో కలిసిపోతుంది. అందుకని చక్కగా రుచికరంగా అలాగే ఆరోగ్యకరంగా ఉండే సామబియ్యం తినటం వల్ల మనకి అధిక బరువు తగ్గటమే కాకుండా రక్తంలోకి చక్కెర అనేది చాలా నెమ్మదిగా విడుదల అవ్వటం వల్ల బరువు తగ్గుతారు. ఇక చూసారా, ఇప్పుడు నేను తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను అలాగే ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుంటున్నాను. దీనివల్ల దోశ మరింత రుచికరంగా ఉంటుంది. కావాలంటే అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చండి. ఇలాగా 2-3 తిన్నా కూడా ఏమి తప్పు లేదు, ఏమి లావ్ అవ్వరు, హ్యాపీగా తినొచ్చు. నూనె మాత్రం నువ్వుల నూనె వాడితే చాలా మంచిది, రిఫైండ్ ఆయిల్కి దూరంగా ఉండండి. అయితే మీరు కనుక సామాన్ని ఆన్లైన్లో కొనుక్కోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఆ లింక్ ఉంటుందండి, కొనుక్కోవచ్చు. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ ఆఫర్ నడుస్తుంది. చూసారా అండి, దోశలు రెడీ అయిపోయాయి. సామబియ్య దోశలు చూసారా. కాదర్వాలీ గారు చెప్పిన సిరిధాన్యాల దోశలు మీరు కూడా హ్యాపీగా రాత్రిపూట కానీ పొద్దునపూట కానీ తిని అధిక బరువును తగ్గించుకోండి, ఆరోగ్యంగా ఉండండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.